అమ్మా నమస్తే. నమస్తే. మొట్టమొదటిగా శ్రీ మీడియా మీరు ఆపదలు ఉన్నప్పుడు, అంటే మీరు బాధపడ్డ టైంలో మేము వచ్చి మీకు సపోర్ట్ చేసాం, మీకు తెలుసు ఆ విషయం. ఆ రోజు ఇట్లా కొంతమంది మిమ్మల్ని ఆస్తులు లేకుండా ఉన్నాయని చెప్పేసి ఇట్లా చేసేలాన్ని మీరు బాధపడితే మేము వచ్చి మీకు ధైర్యం చెప్పిన, మీకు అప్పుడు సంతోషం అనిపించిన, చాలామంది చూసారు వీళ్ళకి ఇంత ఆస్తి లేదు, చాలా కష్టపడుతున్నారని. బాపుతో కూడా అక్కడ వ్యవసాయం దగ్గర పోయి తీసినాం, ఎప్పటికి కష్టపడుతున్నాయి. అమ్మ కూడా మీరు కూడా ఏడిసారు అప్పుడు మన శ్రీ మీడియా ఛానల్లో, లేదు నాన్న మన మా కొడుకు చాలా కష్టపడి పెరిగాడని చెప్పేసి మీరు చెప్పారు. సో ఇప్పుడు ఇన్ని కష్టాలు దాటుకొని, ఇంత ఏడుపులు దాటుకొని నీ కొడుకు కప్పు పట్టుకుని, ఆ రోజు నువ్వు అన్నావు నా కొడుకు కప్పు పట్టుకొని ఇంటికి వస్తాడు అని నాకు మాట ఇచ్చిండని నువ్వు అన్నావు, ఆ నమ్మకంతో నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆ కప్పు పట్టుకున్న? కప్పు పట్టుకున్నతే చాలా ఆనందంగా ఉంది బిడ్డ, మస్తు హ్యాపీగా ఉంది. అసలు ఎవ్వరు కూడా డబ్బులు చేతికి వస్తే, ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి రూపాయి ఇంపార్టెంటే, కానీ ప్రశాంత్ మాత్రం మిమ్మల్ని ముందుగానే మేము పర్మిషన్ తీసుకునే వేయండు, డైరెక్ట్ అన్ని లక్షల డబ్బులు ప్రజలకు పంచుతా, రైతులకు పంచుతా అన్నాడు. అసలు మీకు ఎంత ఆనందం అనిపించింది మా మాటతో? మాకు బిగ్ బాస్లోకి పోతా అని కూడా పోయే రోజే చెప్పిండు బిడ్డ, మాకు అసలు తెలియదు బిగ్ బాస్ పోతా అని కూడా మాకు చెప్పాలి. ఇక పో రేపు ఇవాళ పొద్దున పోతా అన్నట్లా నాకు మాకు చెప్పిండు బాపు. నాకు ఇక నవ్విండు, కీకలు పెట్టిండు, ఏంది బిడ్డ అంటే నాకు బిగ్ బాస్లో ఛాయిస్ వచ్చింది బాపు పోతున్నాను అన్నాడు. అంతే, పోయేటప్పుడే తెలుసు మాకు. అలా పోయినాక ఆడతా అంటే అసలు ఈ మా ప్రశాంత్ గింత గింత బాగా ఎట్లా ఆడదని అనిపించింది? అనుకున్నాం మేము కూడా, మరి ఎన్ని రోజులు ఉంటాడు, ఆడతాడా లేదా అనుకున్నాం. అనుకుంటే శివాజన్న వచ్చి శివాజన్న సపోర్ట్ ఉన్నాడు ఫస్ట్ నుంచి. శివాజన్న నువ్వంటే నాకు నచ్చినవరా రైతు బిడ్డ అని మెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి శివాజన్న సపోర్ట్ వలన నా కొడుకు ఇంత దూరం వచ్చి. మరి శివాజన్న సపోర్ట్ మీ కొడుకు ఉన్నది, మీ కొడుకు చాలా కష్టపడ్డాడు. మరి శివాజన్న ఒక రోజు మన ఇంటికి పిలుచుకొచ్చి భోజనాలు పెడతారా? ఇవి ఆడవీళ్ళు మనం విలువలేం కానీ తర్వాత నిమ్మలంగా తీసుకొచ్చి అందరు బిగ్ బాస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. గజ్వేల్కి రప్పించుకుంటాము, ఇక్కడికి పల్లెటూరుకి మా ఇంటికే రప్పించుకుంటాం. మేము గజ్వేల్కి ఏం రప్పించుకోము, కొలుగురికి రప్పించుకొని మీ ఇంట్లో అందరికి దావత్ ఉంటుంది గట్టిగా. ఎందుకంటే శివాజీ గారు, యావర్ గారు మీ కొడుకు చాలా సపోర్ట్ చేశారు. మీరు కూడా అప్పుడు చెప్పారు వాళ్ళకు నిజంగా శివాజీ ఒక పెద్ద కొడుకు లెక్క నాకని. ఆ ముగ్గురు సపోర్ట్, శివాజీ, శివాజన్న, యావర్. యావరు సో శివాజీ ఇంటికి వచ్చి చూడదని ఇప్పుడు ఫస్ట్ నీ కొడుకు అయితే చాలా సంబరపడతాం ఇంటికి. మళ్ళీ శివాజీ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? అసలు ఫస్ట్ టైం మొన్న అవును మళ్ళా టీవీలో కనిపించినావు కదా విన్నర్ అయినప్పుడు. శివాజీ మాట్లాడండి మంచిగా. మాట్లాడిండు మాట్లాడిండు నీ కొడుకే ఖచ్చితంగా కప్పు తీసుకుని వస్తాడు అమ్మ అని చెప్పింది. నీతో ఇప్పుడు ఆ షో అయిపోయినా ఆయన ఎలిమినేట్ అయ్యి మీ దగ్గర కూర్చున్నాడు కదా పక్కన, కూర్చున్నప్పుడు ఏమని చెప్తాడు? నీ కొడుకు చూసినావు ఇంత సాధించండి నీకు ఎట్లా అనిపిస్తుంది అని నీతో ఎట్లా మంచిగా మాట్లాడి? మంచిగా మాట్లాడిండు కానీ శివాజన్న సెకండ్ ఉంటాడేమో అనుకున్నాను. అరే అందరి బాధ అదే ఉన్నది కదా, శివాజీ సెకండ్ ఉంటే సంబరంగా ఉండు అని చెప్పేసి అందరు అనుకుంటారు. ఎందుకనమ్మా అసలు అంత అభిమానం? అంటే ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉండు కదా బిడ్డ, ఇంత అన్నా కానీ పట్టించుకోకురా పట్టించుకోకురా, రైతు బిడ్డ నువ్వు అట్లనే ఉండాలని సపోర్ట్ ఉన్నాడు. యావరు శివాజన్న సపోర్ట్ ఉన్నారు. మరి స్టేజ్ మీదనే డైరెక్ట్ పల్లవి ప్రశాంత్ నాగార్జున గారి మీద కాళ్ళ మీద పడేసి అసలు మీరు నాకు ఒక పెద్ద అవకాశం ఇచ్చారు సార్ అని తన బాధను అప్పటిదాకా అంచిపెట్టుకున్న ఏడుపునంతా అప్పుడు బాపు ఒక లెటర్ పంపారు కదా మధ్యలో, నువ్వు ఏడవకూడదు ప్రతిదానికి అదే అని చెప్పేసి. సో అప్పటి ఏడవకుండా తన ఏడుపుని ఆపుకొని ఫైనల్గా విన్ అయిన తర్వాతనే తన ఏడుపు బయట పెట్టాడు, అంటే తనలో ఉన్న బాధంతా బయటపెట్టి ఆ కింద పడ్డప్పుడు మీరు లైవ్లో ఉన్నారు కింద పడి ఏడుస్తున్నాడు అసలు, అప్పుడు ఏమనిపించింది నీ కొడుకును చూస్తుంటే అప్పుడు? అంతేనా? అంటే అక్కడ నాగార్జున గారిని చూశారు కదా మీరు లైవ్లో, నాగార్జున గారిని పట్టుకొని సార్ మీరు నాకు దేవుడు, అసలు నాకు ఒక జన్మనిచ్చారు, మీరు మళ్ళీ ఒక జన్మనిచ్చారు, ఒక సామాన్యుడిని ఇంత పెద్ద కోరిక తీర్చులు మీరు అన్నారు కదా, అది చూస్తాను మీకు ఏమైనా అర్థమైంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏందని? అంటే శివాజన్న చదువుమంటే ఎందుకురా నువ్వు చదువుకోమని ఆయన లెటర్ అని లేచిండు, వేసినప్పుడు అబ్బా ఇంత క్లోజ్గా ఉంటారా అనిపించింది. ఇప్పుడు ఫైనల్గా స్టేజ్ మీకు వచ్చిన తర్వాత నాగార్జున గారు చేయలేపారు కదా ప్రశాంత్ విన్ అయింది అని చెప్పేసి, ఆ టైంలో అసలు మీకు ఏమనిపించింది అమ్మా మనసులో? ఇక టెన్షన్ అయింది బిడ్డ, ఎవరు గెలుస్తారేమో, నా కొడుకు ఇంత కష్టపడ్డాడు, ఎతినక తాగక మొత్తం రోడ్ల మీద వండుకున్నా అని టెన్షన్ అయింది. ఇక ఎవరు గెలుస్తారనేది భగవంతుని చేతులు ఉంది, మన చేతులు అయితే ఏం లేదు. ఆ నిమిషం మాత్రం ఘోరంగా టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఒకప్పుడు ప్రశాంత్ ఏ పాట వల్ల మోసపోయి ఏ పాట వల్ల మీరు నాతో చెప్పారు కదా ఈ డబ్బులు మోసపోయి చాలా దారుణంగా బాధపడ్డాడు, చనిపోయే స్టేజ్ నుంచి మేము ధైర్యం చెప్పి నువ్వు బతకగలుగుతావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని నేను బాపు చెప్పామని చెప్పేసి చెప్పారు కదా. సో ఇప్పుడు అదే ప్రశాంత్ బయటకు వెళ్తే సినిమాలలో కూడా తీసుకునే రేంజ్కి ఎదిగిండు, ఎప్పుడైతే ఒక అవకాశం కోసం తిరిగాడో ఇప్పుడు ప్రశాంత్ కోసమే తిరిగే రోజులు వచ్చినాయి, ఎట్లా అనిపిస్తుంది మీకు?
అనిపించింది. నా కొడుకు కష్టపడ్డందుకు జరా ఫలితం దక్కింది అనిపించింది. ఆ రోజు మీరే బాధపడ్డారు, నా కొడుకు ఏమైపోతాడు అన్న బాధ ఉండేది అని. ఇప్పుడు నీ కొడుకు హీరో కదా మొత్తం రాష్ట్రాలలో ఇప్పుడు జనాలందరూ కూడా చేసి. ఇప్పుడు నిన్న అక్కడ అన్నపూర్ణ స్టూడియో కూడా ఇంతవరకు ఎవరికి రానంత జనాలు వచ్చారు. అది మీరు చూసారా టీవీలో గిట్లా ప్రశాంత్ కోసం చాలా మంది వచ్చారు. మేము పొద్దున్న అందులోకి పోయేటప్పుడే ఒక్కొక్కరు చాలా మంది వచ్చి మొన్న శనివారం కూడా బాగానే వచ్చారు మంది. మళ్ళీ మేము మళ్ళకు నిన్న ఆదివారం కదా, నిన్న కూడా బాగానే వచ్చారు. మొన్న అది ఏంటిది గజమాల తీసుకొని వచ్చిరట, గజమాల తీసుకొని జేసీబీ తీసుకొని ఆడ స్టేజ్ మీద నిలబడ్డారు. నిన్న కూడా బాగా నిలబడలే. మీకు ఇప్పుడు కొడుకు ఇప్పుడు 30 లక్షల అది చెక్ వచ్చింది, దాని తర్వాత ఆ కార్ వచ్చింది, నక్లెస్ వచ్చింది, స్టేజ్ మీదనే కొన్ని పంపకాలు జరిగినాయి కదా, మీకు ఏమి ఇచ్చిండు? నక్లెసా? నాకు నెక్లెస్ ఇచ్చిండు వాళ్ళ బాబు. కార్ ఇచ్చేసిండు, అన్నట్టు చేసేసిండు పని. మా బాబుకు మా అమ్మకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చేసారు అని అంటున్నాను. నా కొడుకు కష్టపడ్డది మాకు దక్కింది. అసలు ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు సంపాదించిన అంత ఆనందం రాదేమో, ఇంత కష్టపడి నక్లెస్ నా కొడుకు నాకు సంపాదించిండు, ఇంత మందిని ఎదుర్కొని నిలబడ్డాడు కదా, అంత సెలబ్రిటీలు అందరి మధ్యలో ఒక సామాన్యం నిలబడ్డాడు కదా. సో మా అమ్మకి ఈ నక్లెస్ ఇస్తాను అంటే నీకు అసలు ఏం అర్థం కాలేదు, ఏం చెప్తాడు మనోడు అని అర్థం కాలే. అప్పుడు అర్థమైంది, ఒక ఆశ్చర్యంగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సంతోషంలో ఉన్నారు, 3 రకాలు ఉన్నారు అప్పుడు మీరు. సో ప్రశాంత్ బయటకు వచ్చేటతోనే ఫస్ట్ మీ దగ్గరికి ఎవరు వచ్చినా, మేమే కాదు ఇంకా 100 మంది వచ్చినా ఒకటే ప్రశ్న అడుగుతారు, ప్రశాంత్కు పెళ్లి కోసం అమ్మాయిలు క్యూ కడతారని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఎవరు అనకపోగానే నాగార్జున గారు అనుడుతూనే అన్నారు ఈ మాట అందరూ. ఇప్పుడు బయటకు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి ప్రశాంత్కి? అమ్మాయిలు ఎంబడి పడతా ఉంటారు కదా మిమ్మల్ని కూడా, అత్త ఫస్ట్ మిమ్మల్ని అత్తమ్మ అని మిమ్మల్ని లైన్లో పెట్టుకుంటారు. ఫస్ట్ ఇక్కడ బటన్ నొక్కాలి, ఇక్కడ మీరు అమ్మ ఇంట్లో అమ్మ ఓకే అన్నదంటే ఓకే అయినట్టు. మరి మీ మేనోళ్ళు మీ అన్నలు వరుసలు అందరూ వస్తారు. అరే మరి ఇప్పుడు బయట వేలిసిన చుట్టాలు ఎవరు రావట్లేదా? వాడిని అదృష్టంలో ఎవరు వస్తారు? ఆయనను మంచిగా చూసుకుంటే సరిపోతుంది, అట్లా ఆయనను అర్థం చేసుకుని ఆయనను మంచిగా చూసుకుంటే వాళ్ళే లక్కీలో పడతారు. అంతే అంటే ముందుగానే అందరికి క్లూ ఇస్తాను, మంచిగా చూసుకుంటే చాలు మాకు ఓకే అన్నట్టు. అంతేనా? మరి వాళ్ళు మంచిగా ఉంటేనే కదా బిడ్డ మాకు ఓకే అయ్యేది. అవును, ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ ఒక సెలబ్రిటీ, ఇప్పుడు అన్ని ఇంకా బిజీ అయిపోతాడు, ఇంకా 24 గంటలు బిజీ ఉంటాడు, ఇంకా అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ప్రజెంట్. అంతేనా? అర్థం చేసి ఇప్పుడు తల్లిగా నువ్వు ఎట్లయినా ఆయన చిన్నపని సపోర్ట్ ఇప్పుడు నీలాగా నీ అంత కాకపోయినా నీలో ఒక 50% ఉండే అమ్మాయి దొరికినా చాలనుకుంటాను. అంతే. సో ఇప్పుడు ప్రశాంత్ ఇంటికి వచ్చేటతోనే ఏమేమి ప్లాన్లు అరేంజ్ చేశారు మీరు అసలు ఇప్పుడు? ఎందుకంటే నువ్వు 107 109 రోజులు అవుతుంది ప్రశాంత్ని చూడబట్టి, ఇంటికి మీ ఇంట్లో అడుగు పెట్టబట్టి ఇప్పుడు ఏమి ఎట్లుంటుంది అమ్మా ఇక్కడికి ఏమేమి ప్లాన్ చేశారు ఇప్పుడు? ఇక ప్లాన్ అంటే అక్కడనే ఉన్నాయి కదా బిడ్డ, ప్లాన్ చేసి వెల్కమ్ రాసిర్రు, బ్యానర్ తీసిర్రు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చుడుతోనే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్ళినా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి బిజీ అయిపోతాడు. ఇప్పుడు నీ కొడుకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఇక బిజీ అయిపోతాడు, ఎట్లా అనిపిస్తుంది? నీ దగ్గర ఇన్ని సంవత్సరాలు బాయికాడ పని చేసుకుంటుండే కొడుకు ఇప్పుడు బాయికాడ చేద్దామని కుదరదు అనుకున్నాము. బాయికాడ వాళ్ళ బాపు పోయినప్పుడల్లా గుర్తుకు వచ్చేది, ఎందుకంటే నా కొడుకు బాగా బాయికాడికి పోయేది, వాళ్ళ బాపుకి ఏ పని చెప్పకపోయేది, చేసుకు బాపు నేను చేస్తుంది అని చెప్పి చేసుకునేది. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ చేసే అవకాశం లేదు కదా పాప, ఆయనకి ఇష్టం వ్యవసాయం అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఖాళీగా ఉండనేరు కదా, ఏ హీరోగానో లేకుంటే ఒక మంచి సినిమాలనో లేకుంటే మంచి పాటలలోనో పెడతా ఉంటారు, అంటే ఇక్కడ కుదరదు పాపం ఊరికి వచ్చుడు. నీకు బాధ అనిపిస్తుంది కదా ఎంతో కొంత? ఏమనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆలోచిస్తే ఇప్పటి వరకు సంబరం ఉన్నాయి, తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇక తర్వాత అంటే ఇక వాళ్ళు కూడా ఎదగాలి కదా బిడ్డ, ఇక రెక్కలేచినాయి మనం తప్పదు అనుకుంటూ నీ కళ్ళలో బాధ ఉండేది పాపం చెప్పలేకపోతాను. సో ఇప్పుడు ప్రశాంత్ గురించి, నువ్వు అప్పుడు ఎంత బాధపడ్డావు అమ్మా, ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నావు. సో ప్రశాంత్ లాగా ఉన్న చాలామంది బయట ఉన్నారు, అంటే కష్టపడి పైకి రావాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు మన శ్రీ మీడియా ద్వారా? ఇక అందరూ ఓట్లేసి గెలిపించినందుకు థ్యాంక్స్. ప్రశాంత్ లాగా పైకి రావాలంటే మీరేమని చెప్తారు? ప్రశాంత్ లాగా ఇంత మంచి పైకి రావాలి, కష్టపడి రావాలనుకుంటే ఒక సామాన్య ప్రజలకు ఏం చెప్తారు మీరు? నాకు అంత ఆలోచన ఆలోచన లేదు, కానీ ప్రశాంత్ లాగా కష్టపడితే మాత్రం వస్తారని నమ్మకం ఉంది. నమ్మకం. ఇప్పుడు బాబు ఎట్లా సంతోషం? ఇప్పుడు కూడా మేము బయట వస్తే బత్తలు మూసుకొని పోతాను మళ్ళీ, అరే నీ కొడుకు బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు, నీ పొజిషన్ మారిందంటే బాబు ఏమంటాడు, వాడు విన్నర్ అయితే కానీ మా పని అయితే ఎవరు చేయరు కదా, మనమే చేసుకోవాలి కదా అనుకుంటూ పోతాడు.
ఇప్పటికే కష్టం పడితేనే ఉన్నాడు, ఎందుకు ఇంత ఇంకా కష్టపడతాడు? ఈ కొడుకులు ఎదగాలని కష్టపడతారు కదా బిడ్డ, రెక్కలున్నంత సేపు మాకు శాతనైన కడిగి మేము చేస్తూనే ఉండాలి కదా. అట్లా శాతనైనప్పుడల్లా శాతనైన కడిగి ఎత్తనే ఉండాలి, వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు కదా. అవును. సో ఇప్పుడు ఎవరికి ఎదురు చూడకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో సెకండ్ శివాజీ గారు వస్తే బాగుంటుంది. అమర్దీప్ గారు సెకండ్ వచ్చారు, మీకు ఎట్లా అనిపించింది అసలు? ఇక ఆయన కూడా మా కొడుకు లెక్కనే. అప్పుడు కదే మాట అన్నా, ఇక అందరూ వాళ్ళు మా బిడ్డలు, వీళ్ళు మా కొడుకులు, అంతే. ఇప్పుడు అదే చెప్తాను, నేనేమన్నా తేడా వచ్చిందా? లేదు, అప్పుడు ఏడ్చుకుంటా కూడా ప్రశాంతం తిడతాంటే కూడా నువ్వు ఇదే మాట అను, అమ్మరు కూడా నా కొడుకే, ఏదో కోపంలో మాట్లాడుకుంటా నన్ను, ఇప్పుడు అదే మాట అంటావు. మరి ఇప్పుడు మళ్ళా రతిక కూడా ఇప్పుడు ఇంటికి వస్తాయి కదా, మరి భోజనం దావత్ గట్టికిస్తావా? చెప్పినాం, రతిక కూడా చెప్పినాం, ఆమె కూడా మా బిడ్డ లాంటిది. నువ్వు అందరూ కలుపుకోవద్దే ఉండవు, ఏ కోపం ఉండదు నీకు? ఏ కోపం ఎందుకు బిడ్డ, మన కోపం అంత పని చేయదు కదా, అందరు మంచిగుంటేనే. అందరు మంచిగుండాలని అందుకే కదా నీ కొడుకు నీ మంచితనమే గెలిచిపోయే కారణమైంది. ఇప్పుడు రేపు పొద్దున ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వస్తూ ఉంటారు, ఇంత ఓపికగా నీ పొద్దుంచి తినలేదంట పాపం, ఇంత ఓపికగా తినకుండా ఇంతమందికి సమాధానాలు చెప్తాను, ఆ రోజు కూడా ఏం తినకుండా ఉన్నావు పొద్దున్న నుంచి రాత్రి వరకు? నువ్వు అన్నం తెప్పించిపోయిన ఆ రోజు వినాయకుడు వినాయకుడు ఉన్నాడు కదా నవరాత్రులు. ఇక నేను నువ్వు మటన్ బిర్యానీ తెచ్చిచ్చినావు, గిన్నెలు వేసుకున్నాక గుర్తుకొచ్చింది మళ్ళా. నువ్వు నీరు తినవు అందులో లేకుండా నేను ఎక్కడ దూరానికి తెప్పించాను నీకోసం, నాకు బాగా అనిపించింది అరే ఎందుకు తింటలేదు పొద్దున్నది, నువ్వు రందుతున్నావు కదా ఆ రోజు అంతా కొడుకు ఇట్లా అయిందని బాగా. ఆ రోజు అందరూ అట్లా ట్రోల్ చేసే వరకు మాకు కూడా ఏడుపు వచ్చింది, అన్నం తినలే ఆ రోజు. అవును తినలే, నేను తెలుసు నేను బట్టలాడా, నువ్వు తినకపోతే నేను కూడా తినా అంటే అప్పుడు నువ్వు సమోసా తెచ్చిచ్చినావు, సమోసా తిన్నా గుర్తుకుంది నాకు, గుర్తుకుందా? తిన్నది మర్చిపోలేం బిడ్డ, ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మర్చిపోతారు తిన్నోళ్ళు మరవలేదు, అందుకే గుర్తుకున్నది. గుర్తుకున్నాను అయితే నేను, అందుకే పట్టుడుదని నన్ను గట్టిగా పట్టుకున్నావు. ప్రశాంత్ కూడా నీలాంటి మంచి మనసు వచ్చిందమ్మా, నీ అంత స్వచ్ఛమైన నవ్వు వచ్చింది, అందుకే ఇంతమంది ఆదరించారు. నిజంగా మీకైతే థ్యాంక్స్. మళ్ళీ మీ ఓడు సెకండ్ ఇయర్ ఒకసారి మీ ఓడు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇట్లా మాలాంటి సపోర్ట్ అందరికి దొరుకుతుంది, ఇట్లా మీలాగా మంచితనం ఉండాలి, ప్రతి ఒక్కరికి మీలాగే ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.